చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా ఏదైతే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే ప్రతి వారం రివ్యూ చేసే ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఏ గ్రామాలకి మనం రీహాబిలిటేట్ చేయాలి, ఏ గ్రామాలు అక్కడ దారి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా స్పష్టంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ పనులు కానీ అవన్నీ కూడా వాళ్ళ పరిధిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా ఫ్లడ్ వచ్చే లోపల రెండు జిల్లాల కలెక్టర్లు ఇరిగేషన్ పోలీస్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఏ మీటర్ ఏ లెవెల్కి ఎక్కడ ఫ్లడ్ వస్తుంది, ఏ మేరకు దగ్గర దగ్గర గత 35 సంవత్సరాలు ఏదైతే ఫ్లడ్ డీటెయిల్స్ తీసుకుంటే మరి 10 నుంచి 15 లక్షల ఫ్లడ్ వస్తుందని కూడా సమాచారం ఉంది. అవన్నీ కూడా ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉన్నారు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళు ఏదైతే మరి అక్కడ జాగ్రత్తలు తీసుకోమన్నారో ఆ జాగ్రత్తలన్నీ కూడా మరి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ కూడా చేయాలని నేను అడుగుతూ ఉన్నాను, చెప్తా ఉన్నాను. దగ్గర దగ్గర ఏదైతే 41.5 మీటర్లు ఆ లెవెల్లోనే మరి చేయాల్సిన పనులు అన్నీ కూడా క్లియర్ కట్గా సమాచారం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇమీడియట్గా పనులన్నీ కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో దగ్గర దగ్గర 30 సార్లు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు డ్యామ్ సైట్ విజిట్ చేసి దగ్గర దగ్గర 70 వారాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకొని ఎప్పటికప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచనలు కానీ అదేవిధంగా ఏదైతే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సూచనలు కానీ అవన్నీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏదైతే మరి ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మన ఇంజనీరింగ్ అధికారులు ఆ పనులన్నీ కూడా చేశారు. కాబట్టి ఇమీడియట్గా సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆ సంబంధించిన పనులన్నీ కూడా వేగవంతం చేయాలి, పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేషనల్ ప్రాజెక్ట్స్, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 16 జాతీయ ప్రాజెక్టులు. ఈ జాతీయ ప్రాజెక్టులు 16 కూడా ఎప్పుడెప్పుడు పూర్తవుతాయి, ఎప్పుడెప్పుడు పూర్తి చేయగలవని ఇవన్నీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం. వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్స్ 16 జాతీయ ప్రాజెక్టులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఎప్పుడు ఎట్లా పూర్తి చేయబోతున్నాం అని కూడా సంబంధిత కేంద్ర మంత్రులు రాజ్యసభలో పార్లమెంట్లో మాట్లాడారు. స్వయంగా ఆనాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా 2 సార్లు పోలవరం డ్యామ్ సైట్కి వచ్చి మాట్లాడటం జరిగింది. ఈ 16 జాతీయ ప్రాజెక్టులు కూడా దేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో కూడా ఆ సమాచారాన్ని మీడియా ద్వారా మీకు పంపిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమాచారం కూడా ఇది కేంద్ర ప్రభుత్వం అధికారులు ఇచ్చిన సమాచారం. ఇది ఏదేదో ఈ డ్యామ్ పూర్తిగా కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతూ ఉంది. కాపర డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టినా, కాపర డ్యామ్ నిర్మాణ పనులు సగంలో ఆపినా మొత్తం కూడా వాళ్ళు అక్కడున్న వాస్తవ పరిస్థితుల్ని క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాళ్ళ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంచనాలు కూడా మొన్న అసెంబ్లీలో చూసా ఎదుగుతూ ఉన్నారు. వెళ్ళి పోలవరం దగ్గరికి వెళ్ళి చూసిరండి ఏ విధంగా అక్కడ పనులు జరిగాయి. 16,000 కోట్లు 55,000 కోట్లకు పెంచేసి మేము తప్పు చేశామంట,
అవినీతి చేసేసామంట. ఈ 16,000 కోట్లు 55,000 కోట్లు కొన్ని పెంచాం కాబట్టి అవినీతిని తగ్గిస్తారంట, ఆడిట్ చేస్తారంట. చైన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న పనుల్ని ఆడిట్ చేస్తారా, రివర్స్ టెండరింగ్ చేస్తారా, జ్యుడిషియల్ కమిషన్లు వేస్తారా, ఏమన్నా చేయండి. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనులు చేశాం. ధైర్యంగా ఈ మాటలు మీడియా ముందు రాష్ట్ర ప్రజలకి గత 5 సంవత్సరాలుగా చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నాను. కేంద్ర ఏదైతే పరిధిలో జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న 16 ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి, ఆ 16 ప్రాజెక్టుల సమాచారాన్ని మరి కేంద్ర అధికారులు ఏ విధంగా సమాచారాన్ని ఇవాళ బయటికి ఇచ్చారు, అదేవిధంగా ఇవాళ జరుగుతున్న పనులు కూడా 55,000 కోట్ల పైగా ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, ఇది నేను ఇంకొకళ్ళు ఇచ్చింది కాదు, 2 సంవత్సరాలుగా మన ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీలో 150,000 పత్రాలు పైగా, దగ్గర 150,000 పత్రాలు పైగా దగ్గర 2 సంవత్సరాల సమయం తీసుకున్నారు వాళ్ళు. ఏది ల్యాండ్ ఎక్విజిషన్ మీద, రీహాబిలిటేషన్ పనుల మీద, ప్రాజెక్టు పనుల మీద, ఇవన్నీ కూడా వాళ్ళు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్ కట్గా వాళ్ళు కూర్చొని అవన్నీ కూడా క్లియరెన్స్లు ఇచ్చారు. దాంట్లో తప్పులు ఏంటో మీరు శాసనసభలో చెప్పండి, మీ బడ్జెట్ ప్రసంగాల్లో చెప్పండి, లేదా ముఖ్యమంత్రి గారే ఆ 55,000 కోట్లు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మేమన్నా పెంచేసి ఇచ్చేసామా. ఇవాళ నిర్వాసితులే దేవుళ్ళు. 2013 భూసేకరణ చట్టం ద్వారా దగ్గర 35 వేల కోట్ల దాకా ఇవాళ నిర్వాసితులకి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులకి అక్కడ డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే అంచనాలు పెంచేశారు, మీ ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారు, 55,000 కోట్లు ప్రాజెక్టును పెంచేశారు. కాబట్టి మేము వచ్చాం కాబట్టి ఇవన్నీ తగ్గించేస్తామని కూడా మంత్రులు శాసనసభలో మాట్లాడటం మీడియా ద్వారా, పత్రికల ద్వారా నేను చూశాను. చాలా సంతోషం, 55,000 కోట్లు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసిన దాన్ని మీరు ఎంత తగ్గిస్తారు, ఎంత ఎస్టిమేట్లు పెంచి ఎంత తగ్గిస్తారు. నిన్న మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ కాంక్రీటు 8,000 రూపాయలకి వేస్తూ ఉన్నారు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో కాంక్రీటు 8,000 రూపాయలకి వేస్తూ ఉన్నారు. చక్కగా ఇవన్నీ విశ్లేషణ చేయండి, ఎనలైజ్ చేయండి, రివ్యూ చేయండి, రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలు వివరాలన్నీ కూడా తెలియజేయమని కోరుతా ఉన్నాను.